ఇక్కడ జోడి బాగా కనబడుతుంది. ప్రధానితో రేవంత్ బట్టి రాష్ట్ర అభివృద్ధి నిధులు ఇవ్వండి. ప్రధానిని కోరిన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి ఢిల్లీలో మోడీతో భేటీ. 13 అంశాలపై రిక్వెస్ట్లు. శ్వేతపత్రాల అంశాలను సీఎంకు వివరించాం, పిఎంకు వివరించాం. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. మీడియా సమావేశంలో బట్టి విక్రమార్క. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, విభజన హామీలు నెరవేర్చండి. అది రాష్ట్రాల ప్రజల స్వేదం, భావ బామ్మర్దులు కాదు, అప్పులు చేసి సమర్థించుకోవడం సిగ్గు చేయడం. బట్టి విక్రమార్క, వేరే వార్త ఇది. ఇది సరే, ఏదేమైనా ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మధ్యలో ప్రధానమంత్రి గారు, తర్వాత డిప్యూటీ సీఎం, తెలంగాణ సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి నరేంద్ర మోడీని కలవాలని. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ఆయన, ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్ర వాటాను, రాష్ట్ర కావాల్సినటువంటి పనులను మొత్తం సమకూర్చాలని చెప్పి వీరిద్దరు కోరడం. ఇది ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఓడిపోవాలని ప్రచారం చేశాడు. కాంట్రడిక్షన్ డిఫరెంట్గా అనిపించిన ఖచ్చితంగా ప్రజలు కడుతున్నటువంటి పన్నులు కేంద్రం వాట రాష్ట్ర వాట ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి కూడా కేంద్రం సహకరించాలి కాబట్టి అందులో భాగంగానే బట్టి విక్రమార్క గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలిసినటువంటి ఫోటో హైలైట్గా నిలిచింది అన్ని పేపర్లలో. అయితే ఏమడిగారంటే వీళ్ళు అడిగినటువంటి కోరికలు కాదు, వీళ్ళ వాట రాష్ట్ర అభివృద్ధికి నిధులు కావాలి. పరిస్థితి ప్రధానమంత్రిని కోరిన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి ఢిల్లీలో మోదీతో భేటీ. 13 అంశాలపై రిక్వెస్ట్ పెట్టారు. ఒక్కటి రెండు కాదు, 13 అంశాలకు రిక్వెస్ట్ పెట్టారు. శ్వేతపత్రాల అంశాలను సీఎంకు వివరించారు. శ్వేతపత్రము అసెంబ్లీలో విడుదల చేసినటువంటి శ్వేతపత్రం 671,000 కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి కేసీఆర్ ఇలా తప్పులు, అప్పు అనేది పెద్ద తప్పు కాబట్టి ఆ తప్పును, అంటే అప్పులు చేసి అందరాలకు ఎదిగినటువంటి వీళ్ళ కుటుంబం మామూలుగా చాలా ఉన్నత శిఖరాలకు ఎదిగిన డబ్బులు సంపాదించడం లోపల అలాంటి కుటుంబం గురించి శ్వేతపత్రం విడుదల చేసిన ఆ శ్వేతపత్రంలో 671,000 కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి కుటుంబం మళ్ళీ ఇంకా గప్పాలు కొట్టిన ట్రై చేస్తుందని చెప్పి పిఎంకు వివరించామంటున్నారు. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించండు ప్రధానమంత్రి మీడియా సమావేశంలో బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. రైట్, ఇక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, విభజన హామీలు నెరవేర్చండి అని కూడా ఈ జోడి అడగడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నేను మళ్ళీ ఒకసారి చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంకా తెలివని సన్నాసులు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే వాళ్ళు ఇంకో మంది, ముఖ్యంగా ఒక ఇద్దరు ముగ్గురు తయారయ్యారు, తర్వాత పేర్లు కూడా చెప్తా వాళ్ళవి. అయితే వాళ్ళు రైతు బంధు పోయింది, రైతు బంధు గోయిందా, అది గోయిందా, ఇది గోయిందా, ఎందుకో మాట్లాడుతున్నారు. అంటే బతుకు ఎరువు కోసం మాట్లాడుతురా, మనగడం కోసం టైటిల్ పెడుతురా, దేనికోసం పెడుతురా అర్థం కాలేదు. కానీ ప్రజలను కన్ఫ్యూజ్ అయితే చేస్తా ఉన్నారు. న్యూస్ ఛానల్ యొక్క బాధ్యత ఎలా ఉండాలి అంటే స్పందించాల్సి, అంటే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా చేసే అవకాశమే లేదని అనుకున్నప్పుడు ఇలాంటి భయాందోళనలు రేకెత్తించే పనిచేయాలి తప్ప, ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే ఇలాంటి వార్తలు రాయడం, చాలామంది ఈ తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. రాత కాదు, ఎక్కువ యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడుతూ ఉన్నాయి. అవి ఈవెన్ ఓ చిన్న చిన్న చోటమోటగాళ్ళే, పెద్దగా ఏం కాదు, పెద్ద మునగాళ్ళు ఏం కాదు. కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు నిజమే అనుకొని భయపడతారు, భయాందోళన చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నానంటే, అద్భుతమైనటువంటి మంత్రివర్గం, మంచి యంగ్ డైనమిక్ సీఎం డిప్యూటీ సీఎంలు వీళ్ళు,
వాళ్ళకి పని మనుషులు, వాళ్ళు పని తప్ప పామౌజులు వండేటువంటి మనుషులు గారు వీళ్ళు. ఇలా ప్రజలను, రాష్ట్రాన్ని ఎలా పరుగులు పెట్టించాలని అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఈ టీమును ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. అనేకమైనటువంటి సత్ఫలితాలు, అనేకమైనటువంటి లాభాలు, రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టడమే కాదు అనేక రంగాలను, ముఖ్యంగా విద్యా వైద్య రంగాన్ని మరియు పేదలకు దిక్కుమొక్కు లేనటువంటి పేదలు చాలామంది, అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు, భూములు ఉండవు, అటు రైతు మంది రాదు, ఇక్కడ ఈ రాదు, అలాంటి పేదలకు కూడా, పేద తల్లిదండ్రులకు కూడా చేయి తనివ్వాలని 6 గ్యారంటీలు తీసుకొచ్చి, ఆ 6 గ్యారంటీలను ప్రజల యొక్క బతుకునంటే ఒక దుర్భరమైనటువంటి బతుకు నుంచి బయటపడడానికి పనికొస్తాయని చెప్పి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఈ టీమును ఖచ్చితంగా మనం అభినందించాలి, ముందుకు తీసుకుపోవాలి. ముఖ్యంగా ప్రధానమంత్రిని కలిసినటువంటి 13 అంశాలు ఏంటివి, ఎందుకు అందులో ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది ఇక్కడ రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి, విభజన హామీలు కూడా నెరవేర్చాలి. విభజనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. విడిపోయినప్పుడు కొన్ని విభజన హామీలు ఉన్నాయి, ఆ హామీలు కూడా నెరవేర్చాలని కూడా ప్రధానమంత్రికి రిక్వెస్ట్ చేసినటువంటి వీళ్ళు ఖచ్చితంగా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈరోజు వార్తలను ఇవ్వడం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చాలా బాగుంది.